అసలు నువ్వేం చేయబోతున్నావు, ఎవరి ప్రాణాలు తీయబోతున్నావు? నిన్ను నమ్మి మొత్తం నడిచేది ఎస్సీ బీసీలే, దీంట్లో 90% ఎస్సీలే, మరి ఎవరి ప్రాణం తీయబోతున్నావు? నువ్వు చూస్తేనేమో కోట్ల కోట్లు పోగేసుకుంటాను, అసలు ఏం చేయబోతున్నావు అని అడిగాను. అడిగితే ఏమంటాడు, చేతులు పట్టుకొని భుజాలు పట్టుకొని మీకు ఫోటోలు పంపిస్తా, కొన్ని ఇట్లా వస్తాడు ఇట్లా వేస్తాడు చెయ్యి, ఏందన్నా నువ్వు నా జాన్ జబ్బవే అంటాడు. ఎందుకంటే ఇక మనము ఏ వీనికి ఇంత ప్రేమ ఉన్నదని అవ్వా, ఏమైనా చేస్తాడేమో వీడు నిజంగానే, మరి కొన్ని ఫండ్స్ కావాలి కదా తిరగడానికి అని మనం అనుకుంటాం. అది కాదు, మన వాళ్ళ ఇంట్లో నెట్ కొట్టున్నాయి పైసలు, ఈ అర్ధరాత్రి పోయినా దొరుకుతాయి. ఇది చెప్తున్నా నుంచి నేను ఒకడికి పోతా అంటే ఉటా హుటిన ఫోన్ చేసినావు అన్నా, నువ్వు ఆడికి ఓడు కరెక్ట్ కాదే, దండం పెడతానే, నువ్వు బయటికి రా, నువ్వు పైకి రా అన్నారా, నీతో మాట్లాడతా అన్నావు. ఇక ఉంటుంది బిడ్డ, నీకు ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా ఉంటుంది. నువ్వు మాత్రం కాంగ్రెస్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, బండి సంజయ్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, అటుపోతే అరవింద్ అన్న దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, ఆఖరికి ఎమ్మెల్యే సీతక్క దగ్గరికి పోయిడా పోయి కాళ్ళ వేలబడి ఎంత బతిలాడి ఎన్ని డబ్బులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినావు, కానీ ఆ అక్క ఎడమకాలతోటి దన్నింది, తను తచ్చి ఇక్కడ ఇక్కడ పడ్డవు. మొత్తం కీ న్యూస్ మొత్తం మున్నూరు కాపు. నిన్ను కాపాడింది, నిన్ను పెంచి పెద్ద చేసింది, కరోనా కష్టకాలంలో నిన్ను లేవనెత్తి భుజాల మీద పెట్టుకున్నది ఎస్సీలు. ఇప్పుడు ఆ ఎస్సీలకు స్టేట్ కమిటీలో ఒక్కడంటే ఒక్కడికి కూడా మెంబర్షిప్ ఇవ్వలేదు. ఇక డబ్బుల దందా అంటే మీరు చూసే ఉంటారు, క్యూ న్యూస్లో మార్నింగ్ సెక్షన్ ఒక దందా ఉంటుంది, ఈవినింగ్ సెక్షన్ ఒక దందా ఉంటుంది. ఈయన ప్రశ్నిస్తా అంటాడు, నిజమే, ప్రశ్నిస్తే మాత్రం వేరొల్ని ఇంకొకసారి ఆఫీస్కు రావద్దు, ప్రశ్నించేటోళ్ళు రావద్దు. ఈయన మాత్రం ప్రశ్నించాలి. ఈయన ఎట్లా చెప్తారంటే, ఈ భూగోళం పుట్టినాక మొట్టమొదటిసారిగా ప్రశ్న అనే పదాన్ని నేనే కనిపెట్టినా. నేను ఒకటి చెప్తాను దొంగ, నువ్వు నీతివంతమైన ఒక ఉద్యమం చేయాలనుకున్నప్పుడు నట్టనడి రోడ్డులో మిట్ట మధ్యాహ్నం 10 లక్షలతో పట్టుబడ్డ దాసరి భూమయ్య నీ సామాజిక వర్గాన్ని ఎందుకు కన్వీనర్గా పెట్టుకున్నావు? ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తామనుకున్నావు? తిమ్మారు మల్లన్న అనే ఒక ఎన్జిఓను స్టార్ట్ చేసి మొన్న నేను కేజ్రీవాల్ని కలవడానికి పోతానా, నా పాదయాత్రకు కేజ్రీవాల్ని పిలుస్తా అని అన్నాడు కదా. నిజంగా దొంగ, నువ్వు మామూలుగా పోయి చిన్న చిత్కోలను కలిస్తేనే ఫోటోలు తీసుకొని తెల్లవారి నీ మీడియాలు వేస్తావు, మరి కేజ్రీవాల్ని కలిసేస్తానన్న ఫోటో కానివి, మరి కేజ్రీవాల్ తోటి ఫోటో ఏది, నువ్వు పోయి వచ్చిన దాఖలాలేవి, నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావంటే ఈ ఎన్జిఓను అక్కడ చూపెట్టి ఈ తీనుమారు మల్లన్న టీమ్ లో ఒక 20-30 మంది ఇప్పుడు స్టేట్ కో కన్వీనర్లు కావచ్చు, జిల్లాల కన్వీనర్లు కావచ్చు, వివిధ ఛానల్లో ఉన్న కన్వీనర్లు కావచ్చు, వాళ్ళందరి పేరుతోటి నువ్వు ఈ సొసైటీ పేరు మీద 50 కోట్ల రూపాయలను నువ్వు అప్పుగా తీసుకోవడానికి అతి పెద్ద మోసానికి నువ్వు కుట్రకు తెరలేపినావు. ఆ కుట్రను కూడా అతి త్వరలో బయట పెట్టావు. అలగుడికి జీతగాడికి తేడా తెలువని అజ్ఞానివి నువ్వు. సిగ్గు అనిపించింది అంటే, చాలా మంది యూట్యూబ్ చూసేటోళ్ళు ఒక ఫ్యాన్ మూడ్ లో ఉన్నారు. ఏ లీడర్ దగ్గర 8 లక్షలు తెచ్చినావు, ఇప్పుడు ఒక మాజీ మంత్రి పక్క రాష్ట్రం మాజీ మంత్రి తోటి నువ్వు ఏం డీల్ కుదుర్చుకున్నావు, ఆ డీల్లో భాగంగా నువ్వు చేయబోయేది ఏంటిది, ఒక మీడియా ఛానల్ సపోర్ట్ తోటి అక్కడ పాచిపోయిన అక్కడ ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారికి నువ్వు ఏం హామీ ఇచ్చినావు? ఇవన్నీ కూడా నేను అతి త్వరలో బట్టబయలు చేస్తా తప్పకుండా. వాళ్ళ ఇంట్లో నెట్ కొట్టున్నాయి పైసలు, ఈ అర్ధరాత్రి పోయినా దొరుకుతాయి. పొంచి పడగలే ఎద్ది వీళ్ళు కుటిల నీతి విషమునే చిమ్మినారు. కేటీఆర్ కష్టపడ్డాడు, హరీష్ రావు కష్టపడ్డాడు, కేసీఆర్ కూడా కష్టపడ్డాడు. వీళ్ళు నిలబడే హక్కున్నది, పరిపాలించే హక్కున్నదని ఏం చెప్పినవయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కచరా, ఏం చెప్పినావు? మా బాతాల పోశెట్టి యాడున్నాడు ఎట్లున్నాడు అని చెప్పి అడుగుతా ఉంటే, దద్దమ్మ ముఖ్యమంత్రిని మనం ఎన్నుకొని వాళ్ళ కొడుకు రామారావు మన తెలంగాణ బాతాల పోశెట్టి అదే సంవత్సరంలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్సీగా పోటీ చేసి
కాంగ్రెస్ కార్యకర్తల కృషితో కాస్త రాజకీయంగా గుర్తింపు పొందాడు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ఆ పార్టీని గాడిదతో పోల్చాడు. తన కోసం కృషి చేసిన ఆ పార్టీ కార్యకర్తలను నాయకులను అవహేళన చేసి మాట్లాడి తన నిజ స్వరూపం ఏంటో చూపించాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేసినాను అంటే మేము తీరం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అనే గాడిది దొరికినప్పుడు మీకు తెలియదే పిచ్చమహల్లారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. ఇక అన్నింటికి పెద్ద దిక్కు కోదండరాం సార్ అని చెప్పి టీజేఎస్ పార్టీలో చేరి ఇక్కడ చేరి అనడం కంటే టీజేఎస్ పార్టీని ఏర్పాటు చేసేలాగా కోదండరాం సార్ ను ప్రేరేపించి ఆ తర్వాత అందులో పెద్ద పదవి ఆశించి అది రాకపోయేసరికి ఇది రెడ్ల పార్టీ అని విమర్శలు చేస్తూ అందులో నుండి కూడా బయటకు వచ్చి తన నిలకడలేని ప్రయాణంలో మరో మైలురాయి దాటాడు. తెలంగాణ జనసమితి ఈ పార్టీ నడవాలి. తెలంగాణ జనసమితి కోదండరాం సారు ఒక ఆశా కిరణం. అయ్యా కోదండరాం రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి? మీరు కావాలా ఇప్పుడు దానికి? దొంగలకు మద్దతు చేస్తున్నందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను అంగనాచి మాటలా కోదండరాం రెడ్డి గారు మీరు? ఇక రాజకీయ పార్టీల దగ్గర తన పప్పులు ఉడకవని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఇక ఇతన్ని నమ్మి ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ గారు మద్దతిచ్చి గెలుపునకు కృషి చేసినప్పటికీ ఇతని దృష్టి ఓట్ల మీద కాకుండా నోట్ల మీద పెట్టడంతో కేవలం 800 ఓట్లు సాధించి చిత్తుగా ఓడిపోయాడు. ఇక్కడ ఇతను రాజకీయంగా ఓడిపోయినప్పటికీ ఆర్థికంగా మాత్రం ఛాయ పైసల పేరుతో గూగుల్ పే, పేటిఎం, ఎన్ఆర్ఐల విరాళ ద్వారా కోట్లు గడించి క్యూనిస్ మీడియాను విస్తరించాడు. ఇప్పుడు కూడా తనకు మద్దతు ఇచ్చిన చెరుకు సుధాకర్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తుండగా అతనికి మద్దతు ఇవ్వకపోగా ప్రత్యర్థిగా మారి పోటీ చేస్తున్నాడు. మరి దీన్ని రాజకీయ దురాశ కాకుండా ఇంకేమంటారు? ఇక క్యూనిస్ విషయానికి వస్తే